మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పాలకవర్గం మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రామాయంపేట మున్సిపాలిటీలో తీవ్రంగా ఉన్న కోతుల బెడద తీర్చేందుకు కుక్కలు పందులను పట్టించేందుకు తీర్మానం చేశారు. అంతే కాకుండా రామాయంపేట అభివృద్ధి కోసం రామాయంపేటను నూతన రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ రామాయంపేట రెవెన్యూ డివిజన్ గా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సహకారంతో త్వరలోనే ఏర్పాటవుతుందన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో కొన్ని పనులు జాప్యం అవుతున్నందున ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, కౌన్సిలర్లు బొర్ర అనిల్ కుమార్, గజవాడ నాగరాజు, చంద్రపు శోభా కొండలరెడ్డి, దేమ యాదగిరి, మలయాళ కవితా కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా మున్సిపాలిటీ సమావేశం జరిగింది. అందులో రామాయంపేట రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని తీర్మానం చేశాము. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పారు, అతి త్వరలో మనకు మంచి వార్త వింటాము అది. ఎమ్మెల్యే గారు కూడా లెటర్ ఇచ్చారు సీఎం గారికి, త్వరలో ఆ మంచి వార్త ప్రజలకు చేరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. అదేవిధంగా మా మున్సిపాలిటీ నుంచి పందులు పట్టియడం జరిగింది. 90% పోయాయి, ఇంకొక 10% ఉన్నాయి. అవి కూడా త్వరలో అవి కూడా మొత్తానికి లేకుండా చేస్తాం. ఎందుకంటే దానివల్ల డెంగ్యూ వ్యాధి వస్తుంది. దానికి మా మున్సిపల్ కౌన్సిలర్స్ అందరం కలిసి కూడా కలిసికట్టుగా ప్రతి వార్డులో ఏ వార్డులో వాళ్ళు దగ్గరుండి పట్టించడం జరిగింది. అదేవిధంగా కోతుల విషయంలో కూడా స్టార్ట్ అయింది. ఆ కోతులకు పట్టియడం జరుగుతుంది. ఆ కోతులు తీసుకుపోయి శ్రీశైలం ఫారెస్ట్లో వదిలేస్తాం. అవి కూడా అవి 3 రోజుల నుంచి ఆ దానా వేయడం జరుగుతుంది. ఇది కోతులకు అది ఇంకొక 3 డేస్ లోపల అవి కూడా పట్టడం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కుక్కల బెడద ఉందని చెప్పేసి తెలియడం జరిగింది. ఆ కుక్కలది కూడా త్వరలో అవి కూడా లేకుండా చేస్తాం. అన్నీ అంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేస్తున్నాం. మేము వచ్చిన తర్వాత ఈ కరోనా రావడం వల్ల చాలా అంటే ఈ 5 నెలల నుంచి అదే ప్రాబ్లం చేసేటువంటి కొన్ని పనులు జరగడం లేదు. దయచేసి ప్రజలందరూ సహకరించండి. ఇంకా ముందు ముందు మేము కౌన్సిల్ ఒకటే ఉంది, మేము పనిచేయాలి. రామాయంపేటను ఒక ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచనతో పోతున్నాం. అదే ముందడుగు చేస్తున్నాం. అందరం కూడా కౌన్సిలర్స్ 12 మందిని కూడా ఒకే మాట మీద ఉన్నాం, ఒకే బాటలో వెళ్తున్నాం. మా ధ్యేయం ఏంటంటే రామాయంపేట అభివృద్ధి. రామాయంపేట అభివృద్ధి కోసం ఏ పనైనా చేయడానికి మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.